సీఎం నిర్ణయం మంత్రుల చొరవ గవర్నర్ ఆమోదముద్ర అన్నీ వెరసి ఇప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాకుండా డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారిపోయింది ప్రస్తుతం నా వెనకాల చూడొచ్చు డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ ఏపీ అని రాస్తుంది వరకు కూడా ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ అని వరకు కూడా కనపడిన బోర్డు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఇక్కడ కేవలం ఈ యొక్క బోర్డే కాదు వెబ్సైట్లో కూడా ఇప్పటికీ పేరుని తీసేశారు డాక్టర్ ఎన్టీఆర్ అనే పేరుని తీసేసి వైఎస్ఆర్ అనే పేరుని యాడ్ చేశారు లోపల కూడా లోపల జరిగే కార్యకలాపాలనేవి ప్రతి దానికి కూడా ఇప్పుడు కేవలం డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ అనే రాసి ఉంటుంది అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడైతే ఏదైతే వివాదాలు వచ్చిందో ఈ పేరు మీద ఎన్టీఆర్ పేరు ఎలా తీసేస్తారు వైఎస్ఆర్ పేరు ఎలా పెడతారని వివాదాలు వచ్చిన నేపథ్యంలో గవర్నమెంట్ దీనికి సంబంధించి ప్రాసెస్ అయితే చాలా స్పీడ్గా రన్ చేసిందనే చెప్పుకోవాలి ఎందుకంటే సాధారణంగా ఒక యూనివర్సిటీ పేరు మార్చాలంటే దాని వెనక చాలా పెద్ద తతంగం ఉంటుంది అంత ఈజీగా పేరు మారదు కానీ గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది వైఎస్ జగన్ దీన్ని సీరియస్గా తీసుకున్నారు సీరియస్గా తీసుకోవడంతో హుటాహుటిన జీవోలు జారీ అయిపోయాయి హుటాహుటిన గవర్నర్ కూడా దీనికి ఆమోదముద్ర వేశారు ఆమోదముద్ర వేసిన ఒక్కరోజు గ్యాప్లోనే మొత్తం యూనివర్సిటీ లోపలంతా కూడా కార్యకలాపాలు అన్నిటి ప్రతి దాంట్లో కూడా ఏ ఫైల్ వెళ్ళాలన్నా లేదా ఏ అడ్మిషన్కైనా దేనికైనా ప్రతి దానికి కూడా మొత్తం అన్ని పేర్లను మార్చేశారు ప్రతి దాంట్లో కూడా డాక్టర్ వైఎస్ఆర్ అనే పేరుని యాడ్ చేశారు ప్రస్తుతం మనం ఎంట్రీ బోర్డు దగ్గర నుంచి మనం చూసుకుందాం ఎంట్రీ బోర్డు దగ్గర కూడా చూడొచ్చు అక్కడ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ అని ఉంది అయితే ఇక్కడ కూడా డాక్టర్ పక్కన వైఎస్ ఒకటి మాత్రమే యాడ్ చేశారు ఎందుకంటే ఎన్టీఆర్లో లాస్ట్లో యాడ్ ఉంటుంది ఆరు ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్లో కూడా ఆరు ఉంది కాదు ఆర్ అనే అక్షరాన్ని మాత్రం యాడ్ స్టేజ్గా అలా ఉంచేసి వైఎస్ అనే పేరుని మాత్రమే ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు సో ఇంతకు ముందు వరకు కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉండేది ఇప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని వచ్చింది అయితే ఎప్పుడైతే గవర్నర్ దీనికి రాజముద్ర వేశారు ఎందుకంటే గవర్నరే దీనికి కీలకం ప్రతి యూనివర్సిటీకి కూడా గవర్నరే మొత్తం ఆయన అండర్ గవర్నర్ ఉంటుంది కాబట్టి యూనివర్సిటీ పేరు మార్చాలంటే ఆయన ఆమోదముద్ర తప్పనిసరి సో గవర్నర్ అయితే ఆమోదముద్ర వేసిన ఇమ్మీడియట్గా అధికారులు చేసిన మొదటి పని ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్న లోగో ఉంది ఇది యూనివర్సిటీ లోగో ఇదే సో ఇక్కడ మనం చూడొచ్చు లోగో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞా విజ్ఞాన విశ్వవిద్యాలయం నైన్టీన్ ఎయిటీ సిక్స్ అని ఉంది ఇది ఒరిజినల్ లోగో అయితే వెబ్సైట్లో అధికారులు గవర్నర్ ఆమోద ముద్ర పడిన వెంటనే అధికారులు ఇక్కడ ఎన్టీఆర్ని తీసేసి ఇక్కడ వైఎస్ఆర్ అని పెట్టారు సో వెబ్సైట్లో అయితే ఇప్పుడు అఫీషియల్గా మనం వెబ్సైట్ క్లిక్ చేసినా కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ అని రాదు వైఎస్ఆర్ యూనివర్సిటీ అని వస్తుంది అయితే ఈ యొక్క బోర్డు ఒకటే మార్చాలి మిగతా అంత యాసిడీస్గా మొత్తం మారిపోయింది అయితే దీనిపైన భిన్న అభిప్రాయాలు అనేవి అవుతూ ఉన్నాయి గతంలోనే ఎన్టీఆర్ పేరు తీసేయడం ఏంటి అని చెప్పి టీడీపీ నేతలందరూ కూడా ఇదే ప్లేస్లో ఉండి ఆందోళన చేశారు ప్రస్తుతం పేరు మార్చేసిన నేపథ్యంలో ఎవరు కూడా ఇక్కడ ప్రస్తుతానికి వచ్చి ఆందోళన చేయడం లేదు రీజన్ ఏంటి అంటే ఒక్కసారి గవర్నర్ ముద్ర పడ్డాక ఇక ఆందోళన చేసే ప్రసక్తి లేదు అది రాజముద్ర సో ఇక్కడ పేరు మారిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు దాకా నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి ఇప్పటివరకు కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉన్న యూనివర్సిటీ పేరు మీద ఉన్న ఈ హెల్త్ యూనివర్సిటీ ఇక్కడ నుంచి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ కాబోతుంది అందులో వైసీపీ నేతలు ముఖ్యంగా గవర్నమెంట్ చెప్పే దీనికి రీజన్ ఏంటి అంటే మొత్తం రాష్ట్రంలో ఏదైతే వైద్య విధానం ఉందో ఆ వైద్య విధాన రూపరేఖను మార్చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాబట్టి ఇటు ఆరోగ్యశ్రీ వనాట లాంటి చాలా కీలకమైన పథకాలను పెట్టి మొత్తం పేదలందరికీ వైద్యాన్ని ఉచితంగా అందజేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన పేరు యూనివర్సిటీ పెడితే తప్పేంటి అనేది వైసీపీ నేతలు అలాగే ప్రభుత్వం చేసిన వాదన రాబోయే అంటే చాలా చాలా వరకు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వైద్య కళాశాలలు కూడా పెట్ట యూనివర్సిటీస్ పెట్టబోతున్నారు వాటన్నిటికీ కూడా వైఎస్ పేరు ఉండబోతుంది కాబట్టి ఒక్కదానికి దానికి పేరు తీసే తప్పేంటి అంటున్నారు దాంతోపాటు చాలా కీలకమైన పాయింట్ వైసీపీ నేతలను కనిపిస్తోంది ఇప్పుడు మనం ఉన్న ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది ఎన్టీఆర్ జిల్లాలోనే ఉంది సో ఎన్టీఆర్ జిల్లాలోనే ఉన్న ఈ యూనివర్సిటీకి ఆ పేరు పెడితే తప్పేంటి ఎన్టీఆర్ పేరుది ఎన్టీఆర్ పేరు జిల్లాకి పెట్టినప్పుడు వైఎస్ఆర్ పేరు పెడితే తప్పేంటి కేవలం యూనివర్సిటీకి మాత్రమే కదా పేరు మార్చింది దాంట్లో అని వైసీపీ నేతలు చేసిన వాదన అయితే అసలు పేరు తీయాల్సిన అవసరం ఏముంది ఎన్టీఆర్ హయాంలో ఇది ప్రారంభించబడింది కాబట్టి ఎన్టీఆర్ పేరు పెడితే తప్పేంటి అనేది ఇక్కడ టీడీపీ నేతలు చేసిన వాదన మొత్తం మీద అయితే ఎవరు ఏ వాదనలు చేసుకున్నా ఎవరు ఎన్ని ఆందోళనలు చేసుకున్నా ఎవరు పోరాటాలు చేసినా ఎవరు వాదనలు వినిపించుకున్నా ఎవరు ఆరోపణలు చేసుకున్నా రాజముద్ర పడిపోయాక ఇక దాన్ని మార్చే ప్రసక్తే ఉండదు సో మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ మారిన తర్వాత ఏమైనా మార్చుకోవడం తప్ప అయితే ఈ పేరుని మార్చే ప్రసక్తే ఉండదు ఇప్పటి నుంచి కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో కాకుండా డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ ఏపీ పేరుతోనే వెళ్ళాల్సి ఉంటుంది ఓవరాల్గా చూస్తుంటే అధికారులైతే చాలా వేగంగానే స్పందించినట్టుగా తెలుస్తుంది వెబ్సైట్లో పేరు మార్పుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని జిఓ నుంచి మొదలు పెట్టుకొని వెబ్సైట్లో పేరు మార్పులు గవర్నర్కి పంపించిన లెటర్స్ ఆమోద ముద్ర లెటరు ఇప్పుడు ఫైనల్గా పేరు మార్పు వెనకాల ఉన్న గోడ మొత్తం ఆఫీస్తో పాటు మొత్తం ఎంటైర్ బిల్డింగ్ కూడా పూర్తిగా పేర్లు మార్చేసిన పరిస్థితుల్లో ఇక రేపు రాబోయే రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి దీనికి సంబంధించిన రాజకీయాన్ని టీడీపీ నేతలు విజయవాడలో ఏ విధంగా చేయబోతున్నారు ఎన్టీఆర్ అనే సెంటిమెంట్ కాబట్టి ఆ సెంటిమెంట్ సెంటిమెంట్ని బలంగా జనాలకు ఎలా తీసుకెళ్తారనేది కూడా చూడాలి వైసీపీ నేతలు అయితే చాలా క్లారిటీగా ఉన్నారు ప్రజలకైతే చాలా క్లారిటీగా ఉన్నారు జిల్లా మొత్తానికి ఎన్టీఆర్ పేరు పెట్టాం కాబట్టి యూనివర్సిటీ పేరు చేసినంత మాత్రమే ప్రజల్లో ఎక్కడ ఇబ్బంది కలిగే పరిస్థితి అసలు ప్రజలకి యూనివర్సిటీ పేరుకి సంబంధం ఉండదనేది కూడా వైసీపీ నేతలు చేసిన ఆరోపణ కెమెరా పర్సన్ స్వామితో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి